మధ్యతరగతి ధనిక అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారికి గోల్డ్ అంటే ఎంతో ఇష్టం ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరిగిన బంగారానిదే పీట అలాంటి గోల్డ్ రేట్లు గత కొన్నేళ్ల క్రితం చాలా చీప్గా ఉండేవి ప్రతి ఏడాది పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్లు ప్రస్తుతం డెబ్బై మూడు వేల రేంజ్లో ఉన్నాయి అయితే సరిగ్గా ఐదేళ్ల క్రితం అంటే రెండు వేల పంతొమ్మిదిలో బంగారం ధర కేవలం ముప్పై ఐదు వేల రూపాయలే ఉండేదని చాలామంది మర్చిపోయి ఉంటారు ఎస్ రెండు వేల పంతొమ్మిదిలో తులం బంగారం ధర ముప్పై ఐదు వేలలో ఉండగా రెండు వేల ఇరవై నాటికి అది నలభై ఎనిమిది వేల రేంజ్కి పెరిగింది ఇక అప్పటి నుంచి ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్నాయి గోల్డ్ రేట్లు రెండు వేల ఇరవై ఒకటిలో పది గ్రాముల గోల్డ్ రేట్ యాభై వేలు పలకగా రెండు వేల ఇరవై రెండు వచ్చే నాటికి అది యాభై ఎనిమిది వేలకు చేరింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు ఏడాదిలో అరవై వేలు క్రాస్ చేసి ఇప్పటికీ పరుగులు పెడుతూనే ఉంది రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై మూడు వేల రేంజ్లో కదలాడుతున్నాయి బంగారం ధరలో మరొక వైపు గత నెల రోజుల కాలంలో చూస్తే బంగారం ధరల్లో కీలక కదలికలు కనిపించాయి గత నెల క్రితం తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య కదలాడింది బంగారం రేటు ఇండియాలో ప్రస్తుతం గోల్డ్ రేట్ మరింత ఆకర్షణీయంగా ఉంది నేడు సెప్టెంబర్ పదవ తేదీన గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఉండగా దేశంలోని అన్ని నగరాల్లో దాదాపు ఇవే రేట్లు కనిపిస్తున్నాయి మరొక వైపు వెండి ధరల్లో కూడా కీలక మార్పులు కనిపిస్తున్నాయి వెండి ధరలు కూడా బంగారంతో పాటు తీవ్ర ఒడిదుడుకుల మధ్య కదలాడుతున్నాయి ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కిలో వెండి తొంభై వేల రూపాయలకు లభిస్తుంది ప్రస్తుత రేంజ్ నుంచి బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు దీంతో పెట్టుబడిదారులు పసిటి ప్రియులు బంగారం కొనడానికి రెడీ అవుతున్నారు మరికొన్ని నెలల్లో బంగారం రేటు లక్ష రూపాయలు దాటొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రస్తుతం వెండి బంగారం ధరలు జనాన్ని బాగా ఆకర్షిస్తున్నారు పసిడి ప్రియులతో పాటు పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున గోల్డ్ పర్చేజ్ చేస్తున్నారు